సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము నిత్యము స్తుతింపబడునుగాక అని వ్రాయబడిన ప్రకారం ప్రభు యొక్క నామము అన్ని నామముల కంటే పైనామమై ఉన్నది. ఆ నామమును దేవుడు మనకిచ్చాడు. ఆయన పిల్లలంగా మనం ఉండడానికి ఆయన మనలను పిలిచాడు. విశ్వాసము ద్వారా మనము ఆయన పిల్లలమై ఉన్నామని అధికారమును మనకిచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఈ లోకములో జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈ లోకయాత్రలో మరి వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు మనము సాగిపోవాలి. ఈ విధంగా మరి వర్తమానమును మీ ముందుకు ఈ కార్యక్రమం ద్వారా తీసుకొని వస్తుంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, ప్రార్థనలు ఉచితమే, సువార్త ప్రకటించడము ఉచితమే, సమస్తము ఉచితమే. కానీ వాటన్నిటిని తీసుకొని రావాలనంటే మరి శాటిలైట్కు డబ్బు కట్టాలి, కేబుల్ ఆపరేటర్స్కి డబ్బు కట్టాలి, అందరికీ మనము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పరిచర్యకు సహాయపడమని నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. అడిగితే దేవుడు మీకు ఇవ్వడా, ఎందుకు అడుగుతున్నారు అంటారు. అడగకపోతే ఈయన దగ్గర చాలా ఉంది కాబట్టి అడగడం లేదంటారు. ఎటు చూసినా మాకు కష్టాలే కనుక దేవుడు చెప్పాడు అడుగుడి మీకు ఇవ్వబడునని. ఆయన దగ్గర అడుగుతున్నాను, మరి ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ ద్వారా మాకు సహాయం వస్తుంది. కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నాను, దీవెనలను పొందండి. లక్షలాది మంది మరి ఆశీర్వదించబడాలంటే ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలి. నమ్మకముగాను సత్యవాక్యమును ప్రకటిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. తలల వంచి దేవుని వైపున చూద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ కార్యక్రమాలను సజావుగా నడిపించడానికి, నిరంతరాయంగా ఈ విధంగా ముందుకు సాగిపోవడానికి సహకరిస్తూ సహాయపడుతున్నటువంటి కేబుల్ ఆపరేటర్స్ని, వారి కుటుంబాలను బట్టి వందనాలు. వారు ప్రపంచంలో నలుమూలలో ఉన్నారు ప్రభా, వారందరినీ దీవించి ఆస్వాదించు, వారి కుటుంబాలను ఆస్వాదించు. శాటిలైట్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో, సిగ్నల్స్ని, ఆ యొక్క ట్రాన్స్పాండర్స్ని ఎవరైతే మరి అద్దెకు తీసుకొని ఈ విధంగా ఈ యొక్క సిగ్నల్స్ని వారు ఉపయోగించుకునేటకు సహాయపడుతున్నారో, డిటిహెచ్ ఇంకా వారి కుటుంబీకులను నడిపిస్తున్న వారందరినీ నీవు దీవించి ఆస్వాదించు. ఈ వర్తమానములు వినుస్తూ ఉన్నారు, సహాయము చేయే హృదయము వీరికి ఇమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఈ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రభు కొరకు మనము ఏ విధంగా జీవించాలో బైబిల్ గ్రంథంలో నుంచి మనము కొద్ది సమయము వాక్యాలను పరిశీలించి చూద్దాం. రాజు ఇక్కడ యెరూషలేము మీద దాడి చేసి, బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి ఆ రాజును జయించాడు, రాజ్యమును జయించాడు. అందులో ఉన్నవారిని చెరపట్టుకొని బబులోను దేశంలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ బబులోను అధికారులకు రాజుగు నెబుకద్నెజరు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. దానియేలు గ్రంథము 3-4 వచనాలలో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. రాజు అశ్వనజు అని తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము అని రాజు ఆజ్ఞాపించాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, రాజు సన్నిధిలో నిలబడడానికి, ఆయన యొక్క దర్శనములో వారు చేయబోయేటటువంటి పనులను నేర్చుకునడానికి, వారికి ఉన్నటువంటి యోగ్యతలు, కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొన్ని వేల సంవత్సరములకు పూర్వమే రాజు సన్నిధానంలో నిలవదగిన వారు ఎవరో
వారికి ఉన్నటువంటి అర్హతలు ఏమిటో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎలా ఉండాలి వాళ్ళు? రాజవంశమునకు చెందినటువంటి వారై ఉండాలి, సామాన్యులు కాదు. రాజు సముఖంలో నిలబడడానికి రాజవంశమునకు చెందిన వారై ఉండాలి. సౌందర్యము లోపము లేనిదై ఉండాలి, ఏ విధమైనటువంటి లోపము ఉండకుండా. మరి సకల విద్యా ప్రావీణ్యత కలిగి వారు అన్నీ నేర్చుకునుటకు జ్ఞానమును కలిగి ఉండి కల్దీల భాష కూడా నేర్చుకునడానికి వారు ఇష్టపడేటటువంటి వారై ఉండాలి. అలాంటి వారిని వెతికి మరి యష్మినజు సిద్ధపరిచాడు. వారెవరు? వారు నలుగురు ఉన్నారన్నమాట, దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా, ఇవి వీరి యొక్క సొంత పేర్లై ఉన్నవి. అయితే వీరిప్పుడు చెరలో ఉన్నారు కనుక, చెరపట్టబడి ఉన్నారు కనుక వారు తమ సొంత నామధేయముతో పిలువబడరు. ఇప్పుడు వారి వేషభాషలను మార్చివేస్తూ ఉన్నారు, వారి ఆహారపు అలవాట్లను మార్చివేస్తూ ఉన్నారు, వారి పేర్లను మార్చివేస్తున్నారు. అనగా ద ఐడెంటిటీ ఆఫ్ డానియల్, హనానియల్, మిషా అండ్ అజరియా ఆర్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్. వారు తినే ఆహారము కూడా రాజు భుజించేటటువంటి ఆహారమై ఉండాలి. వారు తాము తమ దేశములో ఉన్నప్పుడు తిన్నటువంటి ఆహారము వలె కాదు. ఇస్రాయేల్ దేశమునకు నేను వెళ్ళినప్పుడు అక్కడ మేము ఆకలిస్తే పిజ్జా తినాలని ఆశపడి ఆ పిజ్జా అమ్మేటటువంటి స్థలమునకు వెళ్ళాం. మాకు షాప్లోనికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి మేము ఒక నాన్ వెజ్ పిజ్జా కావాలని అడిగాం. అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ మమ్మల్ని ఇలా ఆశ్చర్యంగా చూశారు. షాప్ ఆయన నోరు వెళ్ళబెట్టాడు. అదేంటండి అలా చూస్తున్నారు అని అంటే, నాన్ వెజ్ ఇక్కడ మేము అమ్మము, దొరకదు. మరి పిజ్జా ఏంటి అనంటే ఇది కోషర్. అంటే దేవుడు తన సేవకుడైనటువంటి మోషేకు ఆజ్ఞాపించి ఏవైతే తినాలని చెప్పాడో వాటి ద్వారా మాత్రమే అక్కడ ఆహార పదార్థాలు సిద్ధపరచబడతాయి. మేము ప్లేన్లో వస్తున్నప్పుడు కూడా మాకు తినడానికి వారు బ్రెడ్ స్లైసెస్, ఇంకా రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చారు. దాని మీద ఒక సర్టిఫికేట్ ఉన్నది, ఏమనంటే పలానా రబ్బీ, ఇవి మన యొక్క ఇస్రాయేల్ దేశీయులు తినేటటువంటి విధంగా కోషర్ ఆహార పదార్థములై ఉన్నవని సర్టిఫై చేస్తుంది అందులో. అలాంటి నియమనిష్టలు కలిగి దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే వాటిని మాత్రమే తినేటటువంటి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా ఇప్పుడు తమ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకొని బబులోను దేశంలో ఉండేటటువంటి రాజు తినే ఆహారంను తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దేవుడైన గ్రేట్ క్రైసిస్. దేవుని ఆజ్ఞకు లోబడి వారు నిలబడాలా లేకపోతే భూసంబంధమైనటువంటి రాజాజ్ఞకు నిలబడి దేవునికి వ్యతిరేకంగా వీరు ఆజ్ఞను అతిక్రమించాలా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు అద్భుత రీతిగా దేవుడు వారికి సహాయం చేశాడు. ఈ దానియేలు పేరును బెల్తషాజర్గా మార్చారు. హనన్య, మిషాయేల్, అజర్యాను శద్రకు, మేషాకు, అబెద్నెగో అని పిలిచారు. ఇప్పుడు మనము బెల్తషాజరు, శద్రకు, మేషకు, అబెద్నెగో, బెల్తషాజర్ అనేటటువంటి ఒక దేవత పేరు అన్నమాట. ఆ పేర్లను పెట్టి వీటిని పిలుస్తున్నారు. అప్పుడు దానియేలు ఏమంటాడనంటే ఆ నపుంసకుల అధిపతితో, అయ్యా నీ ఎదుట మాకు దయ కనికరము కలగనేమో, మేము ఈ రాజు భుజించే ఆహారమును తినకుండా శాఖ ధాన్యాదులను మాకు ఇప్పించు, మమ్మల్ని మేము అపవిత్ర పరచుకోదలుచుకోలేదు అని చెప్పినప్పుడు ఆ యొక్క అశ్వినజు అనేటటువంటి నపుంసకుల అధిపతి దానియేలు యొక్క కోరికను మన్నించి వారికి 10 రోజులు
రాజు భుజించు ఆహారం కాకుండా వీరు కోరిన ఆహారంనే ఇచ్చాడు. అది దేవుని యొక్క కృప. వీరి 10 రోజులు ఆహారమును భుజించిన తర్వాత రాజు ఆహారము భుజించు బాలుర ముఖము కంటే ఈ 4 దేవుని మాట మీద నిలబడి ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకోవాలని స్థిరమైన నిశ్చయతతో ఉన్నటువంటి ఈ యొక్క బెల్తెషాజరు, అనన్య, మిషాయేలు, అజర్యా యొక్క ముఖములు బహు గంభీరముగాను, సౌందర్యవంతముగాను, ఇంకా తేజవంతంగాను కనబడ్డాయి. దేవుని నామం నాకు మహిమ కలిగినాక ఎస్, అది దేవుడు చేసేటటువంటి కార్యం. టీచ్ దెమ్ ద లాంగ్వేజ్, కల్దీల భాషను విద్యను వారికి నేర్పించమన్నాడు. లిటరేచర్ ఆఫ్ ద కల్దియన్స్, అవును కల్దీల భాషను వారి యొక్క ప్రబోధములను నేర్పించమని చెప్పాడు. ఇంకా మీరు అక్కడ నేర్చుకున్నవన్నిటినీ కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు దానియేలుకు, షడ్రక్ మేషక్ అభ్యర్థిగో, మనకు షడ్రక్ మేషక్ అభ్యర్థిగో అంటేనే బాగా తెలుస్తుంది. ఈ దానియేలు షడ్రక్ మేషక్ అభ్యర్థిగోలను వారికి ఆరాధించి పూజించడానికి దేవుని యొక్క మందిరము లేదు, వారు ఎక్కడికి వెళ్ళలేరు, వారు పూజించి ఆరాధించలేరు. ఇలాంటి లోపము లేని సౌందర్యవంతులై తత్వజ్ఞానము తెలిసిన వారై అన్నింటిలో ప్రావీణ్యతను కలిగి ఉండి త్వరగా నేర్చుకోగలిగి వారి భాషను వారి మర్యాదను వదిలి తమ దేశ భాషలను సమస్తమును నేర్చుకునే వారిని రాజు కావాలని కోరుకున్నాడు. ఆ విధంగా వీరిని తయారు చేస్తున్నాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నీవెవరు, ఏ వంశమునకు చెందినటువంటి వాడో? మనము ఈ లోక సంబంధమైనటువంటి వంశములలో కాకుండా రాజులైనటువంటి యాజక వంశమునకు చెందినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించి ఆయన నా కొరకు, నా పాపముల కొరకు ఆయన వెల చెల్లించి విడిపించడానికై నా పాపముల యొక్క, నా దోషముల యొక్క శిక్షను యేసు ప్రభు తన శరీరములో భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. కాబట్టి శిలువ మీద ఆయన చేసిన రక్షణ కార్యం అనగా తన ప్రాణమును ధారపోసి ఆయన చనిపోయిన తర్వాత పాతిపెట్టబడి దేవుని ఆత్మ చేత తిరిగి లేపబడిన విధంగా నేను కూడా పాపముల విషయమై చనిపోయి ఆయనతో కూడా బాప్తిస్మ మందు పాతిపెట్టబడిన అనుభవంలో, మరలా దేవుని ఆత్మ చేత లేపబడిన అనుభవంలో నేను ఉన్నాను. కనుక ఎవరైతే ఈ విధంగా మారు మనసు పొంది పశ్చాత్తాప పడతారో, పాపములను విడిచిపెట్టి యేసు చేసిన రక్షణ కార్యము ద్వారానే నేను నీతిమంతునిగా, నీతిమంతురానిగా తీర్చబడ్డానని విశ్వాసంతో జీవిస్తారో, వారందరూ కూడా రాజులైనటువంటి యాజక వంశం నాకు చెందినటువంటి వారే. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నేను రాజులైన యాజక వంశం నాకు చెందినవాడనని మనం ధైర్యంగా ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగిపోవచ్చు. ఇలాంటి వారినే ఈ లోక సంబంధమైనటువంటి అపవాది కోరుకుంటాడు. ఆ దినమున బబులోను రాజైన నెబుకద్నెజర్ ఏ విధంగానైతే ఈ యొక్క దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యాను కోరుకున్నాడో, అదేవిధంగా నిన్ను, నన్ను, మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని నుండి దూరపరచడానికి ఈ లోక సంబంధమైన వాటిని నేర్పించి, ఈ లోక సంబంధమైనటువంటి వేషభాషలను కలిగి ఉండి, ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ నేర్చుకొని పరలోకపు దేవునిని మనం వదిలి ఆయన మహిమలో నుండి దూరమైపోయి ఈ లోకములో అన్నీ పాడైపోయి నశించిపోయేటటువంటి వాటిని భుజించి శరీర ప్రాణాత్మలను అపవిత్రపరచుకొని దేవునికి దూరంగా మనం ఉండాలని ఈ లోకాధికారి కోరుకొంచుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు పేతురుతో ఏం చెప్పాడు? సీమోను, సీమోను, సాతాను మిమ్మును గోధుమల వలె జల్లించవలని కోరుకొనేను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను తండ్రి యొద్ద నీ కొరకై వేడుకొంటిని. నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వేడుకొంచుంటున్నాడు. కావాలంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనమును చదువు నా ప్రియమైన సహోదరుడా.
తండ్రి యొద్దకు వచ్చి వారి పక్షంగా విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము జీవించువాడై ఉన్నాడు. ఆయన పేరే క్రీస్తు యేసు అను రబు మెస్సియా. నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ లోకాధికారి నిన్ను కోరుకొని చూంటున్నాడు. దేవుని యొద్ద నుంచి నీ వచ్చేసే, నీకు అన్నీ ఇస్తాను నేను, మంచి ఆహారం ఇస్తా. అక్కడ ఏం తింటున్నావు నువ్వు? నీకేమీ లేదు తినడానికి, ఉపవాసాలు ఉంటూ ఉన్నావు, కష్టపడుతూ ఉన్నావు. నీ భాష మార్చుకో, నీ చూపులు మార్చుకో, నీ జీవిత విధానం మార్చుకో, నీకు అన్నీ ఇస్తాను నేనని వాడు ప్రలోభ పెడుతూ ఉన్నాడు. ఈ నలుగురు రాజవంశంలో ముఖ్యులైనటువంటి వీరు ఏ విధంగానైతే మాకొద్దు అని అన్నారు, నీవు కూడా వద్దు అని నీ హృదయంలో నిశ్చయించుకొని, నా దేవుడు చెప్పినట్లుగా నేను చేస్తాను, నా దేవుడు ఇచ్చినవే నేను తింటాను, ఆయన ఆజ్ఞాపించినట్లుగా నేను జీవిస్తానని నీవు నిశ్చయించుకున్నట్లయితే తప్పకుండా విజయము నీదే. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ యొక్క దానియేలు, శద్రక్ మేషక్ అబద్నెగో నలుగురు కూడా తమ దేశము నుండి 900 మైళ్ళ దూరములో ఉన్నారు. యెరూషలేమునకును బబులోను దేశానికి దాదాపుగా 900 మైళ్ళ దూరం. వారు మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే 4 నుండి 5 నెలల కాలం పడుతుంది. ఈ సమయమంతా వారు ప్రయాణం చేయాలి, అంత దూరం అన్నమాట. అలాంటి దూర దేశంలో ఉన్నారు. మనం కూడా పరలోకం అనే మన ఇల్లును విడిచి భూమి మీద యాత్రను సాగిస్తూ ఉన్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని అంటే ఈ లోకములో మనము క్రీస్తు కొరకే మనము జీవించలాగిన మనము ముందుకు సాగిపోవాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రావబ్, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్. రోమా దేశంలో ఉన్నప్పుడు నీవు రోమిని వలనే ప్రవర్తించు, రోమిని వలనే నీవు బట్టలు వేసుకో, రోమిని వలనే నీవు మాట్లాడు, రోమిల పద్ధతి ఆచార ప్రకారమే నీ నడక, నీ యొక్క చూపు, నీ యొక్క అన్నీ కూడా ఆ విధంగానే ఉండాలి అనేది ఈ లోకపు నానుడి. ఈ లోకాధికారి కూడా మనల్ని అదే విధంగా తయారు చేస్తూ ఉన్నాడు. ఆచారాలు, పద్ధతులు, పట్టింపులు దేవుని వాక్యములో ఉన్న విధంగా కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనము ఆచరించినట్లుగా బలవంతం చేస్తున్నాడు. కానీ దానియేలు గ్రంథం 1:8 ప్రకారం మనం ఉన్నట్లయితే, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, నీ ఉద్దేశములను దేవుడు సఫలపరచునుగాక. నిన్ను నీవు అపవిత్రపరచుకోదనే ఉద్దేశమును నీవు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, అపవిత్రపరచుకోకుండా నిన్ను తప్పిస్తాడు. దేవుని ప్రేమైన ప్రజలారా, అనేకులు ఈ దినమున ఆశ పెడుతున్నారు, ప్రేమ ప్రేమ అంటూ వెంటబడి ఆ తర్వాత వారు పాపములోనికి నిన్ను దించుతూ ఉన్నారు. తమ కోరికను నీకు వ్యక్తపరిచారు. నీవు ఏం చేయాలి, ఆ కోరికలకు నేను ఒప్పుకోవాలా వద్దా, బాగుంటుందేమో అని నీవు అనుకుంటున్నావు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, మోసపోకు. ఒక్కసారి అపవిత్రపరచబడితే అవమానమును భరించలేవు. ఇంకా జీవితకాలం అంతా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. నిన్ను నీవు పవిత్రమైనటువంటి కన్యకనుగా, పవిత్రమైన పురుషునిగా వివాహములో నిన్ను నీవు సమర్పించుకోవాలి, ఒప్పందాలు చేయాలి, పవిత్రమైన జీవితం కలిగి ఉండి. కాబట్టి నిన్ను నీవు అపవిత్రపరచుకోకు, ఆ మాటలకు నీవు లొంగకు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినమున. అవన్నీ అబద్ధములే, ప్రేమించనని చెప్పడము, నిన్ను ఆ విధంగా చేస్తాను, నిన్ను ఈ విధంగా చేస్తానని చెప్పడము అన్నీ అబద్ధాలే. అవి చేయరు తర్వాత, మోసపోయానని గ్రహించిన తర్వాత కుమిలి కుమిలి ఏడుస్తే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు అలా ఏడుస్తున్న వారు చాలామంది ఉన్నారు. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 5:6 నేను చదువుతున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 5:6 వెలిచూపు వలన కాక
విశ్వాసము వలననే మనము నడుచుకొనుచున్నాం. ప్రభువునకు మనము దూరంగా ఉన్నామని ఎరిగి కూడా మనము ఈ లోకములో పవిత్రులంగాను నిష్కపటులంగాను నిర్దోషులంగాను ఉండడానికి యేసు రక్తము చేత కడగబడి విమోచింపబడిన బిడ్డలముగా మనము ముందుకు సాగిపోవలసినటువంటి వారమైంటున్నాం. ఇలా పరిశుద్ధమైన జీవితం జీవించుటకు నిశ్చయించుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఆ దినమున దానియేలు శద్రకు మేషకు అభద్నిగోలను కాపాడి సంరక్షించిన దేవుడు ఈ దినమున నీకిచ్చిన వాగ్దానములు, ఈ వాక్యము ద్వారా నీకు ఇచ్చినటువంటి వాగ్దానములను కూడా నెరవేర్చడానికి ఆయన నీ వైపునకు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, వాగ్దానములు ఉన్నవి అయితే నెరవేర్చబడతాయి, జరిగిపోతుందని చెప్పేస్తూ ఉన్నారు. ఎలా జరుగుతాయండి? అనేక స్థలముల లోపల వాగ్దానములతో పాటు దేవుడు కొన్ని ఆజ్ఞలను కూడా ఇచ్చాడు. వాటినే వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞలు, లేకుంటే ఆజ్ఞలతో కూడినటువంటి వాగ్దానములు. ఆ ప్రామిస్ లేకుండా బ్లెస్సింగ్ నీకు రావాలంటే మనము కొన్నింటి నెరవేర్చాలి. బ్యాంకుకు పోయి లోన్ కావాలి అని అనగానే వెంటనే నీకు ఇచ్చేసాడు. ఎన్నో మరి షూరిటీస్ ఉంటాయి, వారు నిన్ను వచ్చి పరీక్షించి చూస్తారు, ఫిజికల్గా వచ్చి అన్నీ వెతికి చూసిపోతారు. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు బ్యాంక్ లోన్లు రావు. ట్రీట్మెంట్ కావాలి అని అంటే ఎన్నో టెస్టులు చేయాలి నీ శరీరానికి. అన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ను బట్టి డాక్టర్ ఒక నిర్ణయానికి వస్తాడు. మరి వాటన్నిటికీ ఒప్పుకుంటావు కదా. ఓ ఏంటి డాక్టర్ గారు, నేను వచ్చాను, నా బాధ ఇలా ఉంది, మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడుగుతావా? లేదు. ట్రీట్మెంట్కు ముందు ఇన్ని రాసిస్తాడు, వీటన్నిటి నీవు టెస్ట్ చేయించుకొని రా అని అంటే వారం రోజులు ఆ టెస్టులు బాగుండాలి, నార్మల్గా ఉండాలని ప్రార్థనలను చేయించుకుంటూ టెస్టులన్నీ చేయించుకొని వేలకు వేలు ఆ టెస్టుల కొరకు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డాక్టర్ తీసుకొని వెళ్తే దాని ప్రకారం నీకు ఆయన ట్రీట్మెంట్ ప్రారంభిస్తాడు. మరి నీకు దేవుని వాగ్దానాలు కావాలంటేనేమో ఇష్టానుసారమైన జీవితం జీవించవచ్చు, పాపానికి పాపం చేసుకోవచ్చు, ఏ విధంగా కూడా దేవుని వైపునకు చూడకుండా, ఆయన వాక్యమును చదవకుండా, చదివిన వాక్య ప్రకారం జీవించకుండా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్న అపవిత్రమైనటువంటి ఆలోచన క్రియలను చేస్తూ దేవుడు ఆటోమేటిక్గా నిన్ను క్షమించేస్తాడు, పో, ఏమీ కాదు, ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయంటే నీవు నమ్మేస్తూ ఉన్నావు. జాగ్రత్త సుమి, నీ జీవితంలో ఆ వాగ్దానములు నెరవేర్చబడడం లేదనే సత్యం నీ వెరుగుదువు. మళ్ళీ దేవుణ్ణే దూషిస్తున్నావు. కానీ ఇక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక, చెవులున్నవాడు వినును గాక. అంటే విన్నవాడు ఈ వాక్య ప్రకారం చేయటకు నిశ్చయించుకొని చేయుదురుగాక. శరీరమునకు ఆత్మకును ఏమున్నది? కల్మషం ఉన్నది. పాపం ఉన్నది అంటున్నాడా? పాపం యొక్క కల్మషం, గిల్ట్, పాపం చేసిన తర్వాత వచ్చే ఆ శిక్ష ఉన్నది చూసారా? చాలామంది దానిని మా కర్మ అంటారు, నా రాత అంటారు. ఆ పాపం వలన జరుగుతున్నటువంటిది, చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తే తర్వాత జరిగేది గిల్ట్. మా అమ్మ చెప్పినట్లుగా నేను వినలేదు, ఆ అబ్బాయితో నేను తిరిగాను, ఇప్పుడు నా జీవితం పాడైపోయింది. మా నాన్న చెప్పినట్లుగా నేను వినలేదు, నా స్నేహితులతో సినిమాలకు షికార్లకు వెళ్ళి కాలేజీకి వెళ్ళలేదు, ఇప్పుడు నా స్నేహితులందరూ కూడా అమెరికాలో ఉన్నారు, నేను మాత్రం ఇంకా బీటెక్ కంప్లీట్ చేయలేకపోతున్నానని అనేక మంది సహోదరులు విలపిస్తూ ఉన్నారు. తర్వాత బాధపడి ప్రయోజనం లేదు. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమయమునకు జరగాల్సింది, ఆ సమయంలో ఆ ఏజ్లో జరగాల్సిందే దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కానీ నీవు తీసుకునే నిర్ణయాలు నీకు బాధను వేదనను కలగజేస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించి దీవించి తన కృపలో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన
పరిశుద్ధతను సంపూర్తి చేసుకునడానికి నీకు సహాయం చేసి ఆశీర్వదించి తాను నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు. ఈ దినం నుంచి దేవుని వైపున తిరిగి ప్రార్థన చేయి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును తగిలినటువంటి ఈ యొక్క కల్మషములో నుండి పవిత్రపరచుకున్నటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును అడుగుతున్నాం. ఎందుకంటే ఆయనే పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నాడు. నీ వాక్య సహాయం అడుగుతున్నాం, ఎందుకంటే ఆ వాక్యమే మాకు మార్గమును చూపిస్తుంది. నీ ప్రశస్తమైన రక్తమును వేడుకొంచుంటున్నాం, ఎందుకంటే నీ రక్తమే మమ్మల్ని పాపమును కడిగి విమోచిస్తూ ఉంటుంది, ప్రాయశ్చిత్తం చేస్తుంది మా పాపములకు మా యొక్క దోషములకు. పవిత్రపరిచి నీ కొరకు జీవిస్తున్న అనుభవములో దానియేలు, శద్రక్, మేషక్, అబద్నెగోలను ఏ విధంగా కాపాడావో మేము కూడా ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాం కనుక మమ్మల్ని కూడా నీ రెక్కల నీడ ఆశ్రమించి కాపాడి నీవే మమ్మల్ని బలపరిచి నడిపించమని, తుదకు మమ్మల్ని చేర్చుకోమని, పరలోక రాజ్యమునకు చేర్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అవర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236/7/1, న్యూ మెట్టగుడ, సెకండ్ బ్యాండ్, 500017. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మొబైల్ నంబర్ 944-00-22178. Encourage us to take the gospel to the millions with your generous offerings.